ప్రభుత్వాలు మారుతున్నా ప్రజా సమస్యలు తీరడం లేదంటూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 20 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యలు పరిష్కరిస్తోందని ఆశాభావంతో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇట్లా ఈ గోదావరి చెప్పడాలు వచ్చి మమ్మల్ని 40లో ఉన్నప్పుడే లేపుతున్నారు, భద్రాచలం 40లో ఉన్నప్పుడు. కానీ అది వచ్చి ఇక్కడ పడుతుంది. కానీ మాది 45లో పెట్టారు. మరి 41లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, పైన ఉండరు 41 అంట, మాది 45లో ఉందంటున్నారు. వచ్చి ముందు మమ్మల్ని లేపుతున్నారు, మరి వాళ్ళని లేపాలి కదా. వాళ్ళ కరెంట్ ప్యాకేజ్ ఇచ్చారు, మాకు లేదు. వచ్చి ఇప్పుడు అలా ఉడి చేసి లేపుకుంటూ వెళ్తున్నారు. మరి కట్టా పుట్టా పట్టుకొని వెళ్ళాలంటే మరి ఇంట్లో ఉన్న సామాన్లు అయ్యేవారు నుంచి తీసుకెళ్తారు. అధికారులు ఆఫీసర్లు వచ్చి ట్రాక్టర్లు పెట్టి ఒక మంచం రెండు చెప్పాలు లేయో తీసుకెళ్తున్నాం. మరి మిగతా సామాన్ ఎవరు తీసుకెళ్తారండి? అవి తీసుకెళ్ళట్లేదు. మేము వెళ్ళమంటున్నారు, వెళ్తున్నాం, ఆడుంటున్నాం. అక్కడికి ఉంటే ఇల్లు ఒకటి లేదు. ఆ ఇల్లు కూడా కొంతమంది కట్టలేదు. డబల్ ఇల్లులు కట్టామన్నారు, అవి కట్టలేదు. ఇప్పుడు పోవటం వేరే వాళ్ళ ఇళ్ళల్లో మమ్మల్ని చేస్తున్నారు. ఇక అది మాకు యారెంట్ ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని ముందు లేకపోతే వెళ్తాం ఇక్కడ. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన తరగతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ప్యాకేజీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై పెట్టిన శ్రద్ధ నిర్వాసితుల సమస్యలపై ఉంచాలని నిర్వాసితులు కోరుతున్నారు. మరి 41లో ఉన్నది 45లో పెట్టారు. 45లో 41 చేశారు. మమ్మల్ని సైడ్లకు పంపిస్తున్నారు, కానీ మమ్మల్ని ఏం చూడాలేదు. మరి మమ్మల్ని మాకు 6 ప్యాకేజీ కొట్టి మమ్మల్ని తరలిస్తే మేము చాలా తరలిపోతాం. ప్రతి ఏట గోదావరికి మేము చాలా ఇబ్బంది, చంటి పిల్లల్ని వేసుకొని ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మా అందరు దయించు, మీరు మమ్మల్ని 6 ప్యాకేజీ కొట్టి మమ్మల్ని లేపాలని మేము కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా కుక్కునూరు వేలూరుపాడు మండలంలోని 16,000 కుటుంబాలకు చెందిన 22,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వీరిలో అత్యధికులు గిరిజనులే. నిర్వాసితులకు జీలుగుమిల్లి, బొట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో పునరావాస కాలనీ నిర్మించారు. ప్రతి సంవత్సరం గోదావరి వరదలకు ఇండ్లు మునిగిపోయి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని అప్పటికప్పుడు గొడ్డు గోదా గూడును వదిలి పునరావాస కాలనీకి పరిగెత్తాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. దీంతో నెల తరబడి తమకు వ్యవసాయం లేక ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉంటా ఉన్నాము. కానీ మాకు పోలవరం ప్రాజెక్టు ప్రారంభం చేసి 20 సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి మాకు ఎటువంటి పునరావాస ప్యాకేజీ లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత భద్రాచలం దానికంటే ఇక్కడ 10 అడుగులు ఎక్కువ నీరు ఉంటా ఉంది. దీని ఫలితంగా అనేక గ్రామాలు నీట మునుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం నీటిలో మునగటం, గోదావరి రాగానే తట్టా బుట్టా తీసుకొని పిల్లల్ని తీసుకొని గుట్టలపైకి వెళ్ళడం, అక్కడ ఒక నెల రోజులు అక్కడ ఉండటం, గోదావరి తగ్గిన రాగానే మళ్ళీ ఆ బురదని బాగు చేసుకొని వచ్చి ఇక్కడ ఉంటా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక మందికి జ్వరాలు రావటం, ఆ విష జ్వరాలు విష పురుగుల వల్ల మేము అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ నిర్వాసితులను పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రాజెక్టు పైన ఉన్నటువంటి శ్రద్ధ నిర్వాసితుల పట్ల లేదు.